కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 27 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న పాదయాత్రకి సంఘీభావంగా 3000 ద్విచక్ర వాహనాలతో బైక్ ర్యాలీ చేపట్టిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరపుల రాజా లోకేష్ పుట్టినరోజునాడు చేపట్టిన ఈ బైక్ ర్యాలీకి వేల సంఖ్యలో తరలివచ్చిన టీడీపీ శ్రేణులు. ప్రతిపాడు టీడీపీ కార్యాలయం నుండి అన్నవరం వరకు కొనసాగనున్న బైక్ ర్యాలీ ద్విచక్ర వాహనాలతో వేల సంఖ్యలో టీడీపీ శ్రేణులు చేరుకోవడంతో రాజా ఇంటి వద్ద భారీగా మొహరించిన పోలీసులు. బైక్ యాత్రకి అనుమతి లేదంటూ అడ్డగించే ప్రయత్నంలో పోలీసులు. 4 రోజుల ముందుగానే అనుమతి తీసుకున్నామంటూ వరపుల రాజా పోలీసులపై ఆగ్రహం. ఎట్టి పరిస్థితుల్లో బైక్ ర్యాలీ చేసి తీరుతామని టీడీపీ శ్రేణులు. అడ్డుకుంటున్న పోలీసులు, పరిస్థితి ఉద్రిక్తం. ప్రారంభమైన బైక్ ర్యాలీ వేల సంఖ్యలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు. కిలోమీటర్ పొడవు పైన కనిపిస్తున్న బైక్ ర్యాలీ, ప్రతిపాడు జాతీయ రహదారిపై బైక్ ర్యాలీ అడ్డుకున్న పోలీసులు, పాదయాత్రగా వెళ్తున్న టీడీపీ శ్రేణులు, రాజా. అవతల వైసీపీ వాళ్ళు ర్యాలీ చేస్తే మీరు పర్మిషన్ ఇచ్చారు, మాకెందుకు పర్మిషన్ ఇవ్వరు? 4 రోజుల కింద పెట్టాను, నేను చెప్పాను ఆల్రెడీ, మీకు చెప్పాను, సీఏ గారికి చెప్పాను, డిఎస్పీ గారికి చెప్పాను, మాకెందుకు ఎవరు? 5000 బైకులు వచ్చాయి, ఎంతమంది ఇబ్బంది పెట్టాం కరెక్ట్ కాదు. ఈ రోజు 5000 బైకులు వచ్చా, మీరు ఒక గంట మాకు పర్మిషన్ ఇస్తే అయిపోద్ది. పోలీస్ పర్మిషన్ కోరుతున్నా.